మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మా అమ్మ ఇంకో కవిత రాసింది. మీరు ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తుంది. అమ్మ కవిత 2 మీకు వినిపించబోతున్నా. యుద్ధం యుద్ధం ప్రకటిద్దాం యుద్ధం, యుద్ధం యుద్ధం ప్రకటిద్దాం యుద్ధం, ప్రపంచమంతా కలిసి ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం, ప్రపంచమంతా కలిసి ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం. మొదట ప్రపంచ యుద్ధం గన్నులతో యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం గన్నులతో యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అను బాంబులతో యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అను బాంబులతో యుద్ధం హిరోషిమా నాగసాకి, మూడవ ప్రపంచ యుద్ధం తప్పదు మారణ హోమం, మూడవ ప్రపంచ యుద్ధం తప్పదు మారణ హోమం. నిజమే కదా. అందుకే ప్రపంచం పఠిస్తుంది శాంతి మంత్రం, అందుకే ప్రపంచం పఠిస్తుంది శాంతి మంత్రం. రానే వచ్చింది కంటికి కనిపించని భూతం, రానే వచ్చింది కంటికి కనిపించని భూతం, మనపై ప్రకటించింది యుద్ధం, మనపై ప్రకటించింది యుద్ధం. చేస్తుంది మృత్యు తాండవం, చేస్తుంది మృత్యు తాండవం అన్ని దగ్గర, ఇటలీలో కానీ చైనాలో కానీ యునైటెడ్ స్టేట్స్లో కానీ చేస్తుంది మృత్యు తాండవం. యుద్ధం యుద్ధం ప్రకటిద్దాం యుద్ధం, ప్రపంచమంతా కలిసి ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం. సామాజిక దూరం అనే ఆయుధంతో ఎదుర్కొందాం, సామాజిక దూరం అనే ఆయుధంతో ఎదుర్కొందాం. నిజమే కదా. ముఖానికి మాస్కు అనే ఆయుధంతో అడ్డంగా నిలుస్తాం, ముఖానికి మాస్కు అనే ఆయుధంతో అడ్డంగా నిలుస్తాం. చేతులను సబ్బు అనే ఆయుధంతో అంటకుండా కరిగేస్తాం, చేతులను సబ్బు అనే ఆయుధంతో అంటకుండా కరిగేస్తాం. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులెత్తి తరిమేద్దాం, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులెత్తి తరిమేస్తాం. కాలు బయట పెట్టకుండా కసిరి కసిరి కొడదాం, కాలు బయట పెట్టకుండా కసిరి కసిరి కొడదాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ప్రక్కకు రాకుండా పరిగెత్తిద్దాం, పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ప్రక్కకు రాకుండా పరిగెత్తిద్దాం. పరిగెత్తిద్దామా? అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆయుధాలతో ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం, అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆయుధాలతో ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం. ఇవన్నీ మన దగ్గరనే ఉన్నాయి కదా ఆయుధాలు, ప్రకటించవచ్చు కదా యుద్ధం. సాధిద్దాం విజయం ఘన విజయం, సాధిద్దాం విజయం ఘన విజయం. యుద్ధం యుద్ధం ప్రకటిద్దాం యుద్ధం, ప్రపంచమంతా కలిసి ప్రకటిద్దాం కరోనాపై యుద్ధం. ప్రకటిద్దామా కరోనాపై యుద్ధం? ఏమంటారా?